ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న తెలంగాణ పీసీసీ చీఫ్ పదవికి అనేక పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ప్రస్తుతం పీసీసీ చీఫ్ గా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి దుబ్బాక ఎన్నికల్లో పరాజయం వెంటనే పదవికి రాజీనామా చేశారు. ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న తెలంగాణ పీసీసీ చీఫ్ పదవికి అనేక పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ప్రస్తుత పీసీసీ చీఫ్ గా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి దుబ్బాక ఎన్నికల్లో పరాజయం పొందడంతో వెంటనే పదవికి రాజీనామా చేశారు. అయితే అప్పటి నుండి కొత్త సారథి ఎంపికపైన చర్చ సాగుతూనే ఉంది. రేవంత్ రెడ్డికి ఖాయమని, జీవన్ రెడ్డి పేరు ఖరారైందని ఇలా అనేక ప్రచారాలు సాగాయి. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ముగిసిన తర్వాత నూతన పీసీసీ చీఫ్ నియామకం జరుగుతుందని పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ చెబుతూ వచ్చారు. రేవంత్ కే పగ్గాలు అన్నారు. తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణాలు, బీజేపీ వైపే టీఆర్ఎస్ నుండి బయటకు వస్తున్న నేతలు ఆసక్తి చూపిస్తుండటంతో ఇంకా త్వరగా పీసీసీ చీఫ్ నియమించాలని ఐఐసీసీ అధినేత్రి నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా టీపీసీసీకి నూతన అధ్యక్ష నియామక ప్రక్రియలో భాగంగా టీపీసీసీ అధ్యక్షుడితో పాటుగా ఇతర కీలక పదవులకు కుల పేర్లు ప్రతిపాదిస్తూ అధినేత్రికి పార్టీ నోట్ ఆమోదం కోసం పంపినట్లుగా సమాచారం. పీసీసీ చీఫ్ కోసం 5 పేర్లు ప్రతిపాదించారు. అందులో రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి మధు యాస్కిగౌడ్, దామోదర రాజ నరసింహ, షబ్బీర్ అలీ పేర్లను ప్రతిపాదించినట్లు చెబుతున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో రేవంత్ రెడ్డికే పగ్గాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. సీనియర్లకు ప్రాధాన్యతనిస్తున్నారు. విహెచ్ లాంటి నేతలు రేవంత్ టీపీసీసీ ఇవ్వటాన్ని వ్యతిరేకిస్తున్నా ఏఐసీసీ సీరియస్ గా తీసుకోవడం లేదు. దీంతో సోనియా సైతం రేవంత్ కే బాధ్యతలు అప్పగించడానికి మొగ్గు చూపుతున్నారని ఏఐసీసీ నేతల నుండి తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యులకు సమాచారం అందింది. అదే సమయంలో పార్టీలో సీనియర్లుగా ఉన్న వారికి తగిన ప్రాధాన్యత ఇచ్చేలా పదవులు ఖరారు చేస్తున్నట్లు సమాచారం. రేవంత్ రెడ్డిని టీపీసీసీ చీఫ్ గా అధికారికంగా ఖరారు చేస్తే సీనియర్ నేతలకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. సెరెనిటీ మోడల్ హైస్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Modul High School, Nakaram. Admissions are in progress. Call 0402714689 and 0402714869.